చెప్పు. అదే ఆ రోజు అడిగాను కదా సమాధానం. ఇక్కడ మాత్రమే ప్రివ్యూలో ఆల్రెడీ చూసే ఉన్నాను కదా, నేను ప్రివ్యూలో మాత్రం కోఆపరేటివ్ క్లెయిమ్ వస్తుందని వీడియో అయితే మ్యూట్ చేశాను. మీరు చాలా బాగా సింపుల్గా దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు, అది ఎలా క్లియర్ చెప్తాను. కొంచెం మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. కొంచెం మీకు సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మాత్రం చాలా బాగా తప్పకుండా రెడింగ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేశారంటే మాత్రం నేను బీట్ మార్క్లో ప్రీసెట్ ఇచ్చాను, అంటే మనకు బీట్ మార్క్ ప్రీసెట్ ఇచ్చాను, ఎక్స్ఎంఎల్ ఇచ్చింది, స్టీమ్ లేదు. ఇక్కడ మీ ఫోటోస్ యాడ్ చేసుకొని వాటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుని సరిపోతుంది ఫ్రెండ్స్. అది ఎలా కూడా క్లియర్ చెప్తాను. కొంచెం మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్స్ అండ్ అన్ని మాత్రం కింద మాత్రం నా వెబ్సైట్లో లింక్ పెట్టినటువంటి జస్ట్ ఏం లేదు, ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ మనం థంబ్ లైన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. కొంచెం పైకి స్క్రోలింగ్ చేస్తే మీకు ఇక్కడ లింక్స్ ఉంటాయి, సేమ్ మీకు డిస్క్రిప్షన్లో ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ సేమ్ అలానే ఉంటాయి, ఎందుకంటే చాలామందికి ఇక్కడ నుంచి లింక్స్ ఇంపోర్ట్ అవ్వట్లేదు. అందుకోసం అయితే నేను అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. నేను అది కూడా ఎలా ఏ విధంగా మీకు ఒకవేళ అర్థం కాకపోతే నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా యాడ్ చేసుకోవాలి కూడా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలైట్ మోషన్లకి ప్రీసెట్ అండ్ ఎక్స్ఎంఎల్ టూ లింక్స్ని షేక్ ఎఫెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోండి. మనం అయితే ఇప్పుడు వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఎలైట్ మోషన్లకి రీసెంట్గా ఎలాంటి బీట్ మార్క్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ యాడ్ చేసుకున్నాం జస్ట్ ఏం లేదు. ఇక్కడ మనకు ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ట్రెండింగ్లో బీట్ మార్క్ బై సాండ్ ఎడిట్స్ అని చూసారు కదా, మనకు ఓపెన్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా మీకు ప్రాజెక్ట్ ఉంటుంది. మనకు బీట్ మార్క్లు నేను మొత్తం ఇచ్చానంటే మనకు లిరిక్స్ యాడ్ చేసి ఇచ్చాను జస్ట్ ఏం లేదు. ఇక్కడ మీకు బీట్ మార్క్లు ఏం చేయాలంటే మనకి లాస్ట్ వరకు ఇక్కడ మనకు డబల్ బీట్ మార్క్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫోటోస్ యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ కూడా చాలా సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు, అది ఎలా కూడా మీకు క్లియర్గా చెప్తాను. కొంచెం మీరు వీడియో స్కిప్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మాత్రం మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు యాడ్ చేసుకు యాడ్ చేయాలనుకున్న ఫోటోస్ మాత్రం యాడ్ చేసుకోండి. నేను మాత్రం ఒక ఫోల్డర్ని ఓపెన్ చేశాను, ఆ ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఇక్కడ చూడండి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఈ ఫోటోస్ కొన్ని యాడ్ చేద్దాం. ఓకేనా ఈ ఫోటోస్ని కొన్ని ఫోటోస్ యాడ్ చేద్దాం. ఇక్కడ మనం సాయి పల్లవి ఫోటోస్ మాత్రం యాడ్ చేస్తున్నాం. ఈ ఫోటోస్ మాత్రం మనం ఈ ఫోటో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వట్లేదు కాబట్టి మనకు పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపల్సరీ ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుని అంటే ఇక్కడ నేను డబల్ బీట్ మార్క్ ఎందుకు ఇచ్చాను ఫ్రెండ్స్, ఓన్లీ ఒక ఫోటోకి మాత్రమే మనం సపరేట్గా ఒక షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేయాలి, మిగతా అన్ని ఫోటోస్కి సేమ్ కాబట్టి నేను మీకు తెలవడం కోసం అయితే నేను ఇక్కడ అటు ఇటు మనకు లైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ డబల్ బీట్ మార్క్ ఇచ్చాను ఫ్రెండ్స్, అది వదిలిపెట్టండి. ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ ఫోటో యాడ్ చేద్దాం. ఒకనా మళ్ళీ సెకండ్ ఫోటో సేమ్ ఇదే విధంగా యాడ్ చేద్దాం. మనకు బీట్ మార్క్లు ఎన్ని ఫోటోస్ ఉన్నాయో అన్ని ఫోటోస్ని సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు బీట్ మార్క్ పద్ధతిలో యాడ్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఒకనా మనకి లాస్ట్ వరకు మనకు బీట్ మార్క్లు ఎన్ని ఫోటోస్ ఉన్నాయో అన్ని ఫోటోస్ని సేమ్ ఇదే విధంగా ఒకనా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోండి. ఒకనా మీకు కన్ఫ్యూజ్ అవుతే మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా మీరు కన్ఫ్యూజ్ అవుతే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు సపరేట్గా మీకు మన లింక్స్ ఇంపోర్ట్ కాకపోతే కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు 100% నేను సపరేట్గా లింక్స్ కూడా షేర్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీరు లాస్ట్ వరకు ఇక్కడ లాస్ట్ వరకు ఇక్కడ చూడండి మనకి ఎంత అంటే 20 సెకండ్స్ వరకు అయితే సింపుల్గా మనం ఫోటోస్ పెట్టుకున్నాం. 20 సెకండ్స్ వరకు అయితే మీరు ఈ బీట్ మార్క్ మధ్యలో ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత వీటికి ఇప్పుడు మనం షేక్ ఎఫెక్ట్స్ ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాం. ఒకనా ఫ్రెండ్స్, మీకు కొన్ని ఫోటోస్ పెట్టలేదు ఇక్కడ 3 or 4 ఫోటోస్ని, మీరు అవి కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షేక్ ఎఫెక్ట్స్ కోసం అయితే నేను సపరేట్గా షేక్ ఎఫెక్ట్ ప్రిసెట్ ఇచ్చాను, ఎక్స్ఎంఎల్ ఇచ్చాను. మీరు ఒక 1 సెకండ్ బయటకు వస్తే ఇక్కడ చూడండి షేక్ ఎఫెక్ట్ ప్రిసెట్ బై సాండ్ ఎడిట్స్ అని చూసారు కదా, మనం ఏం లేదు. ఇక్కడ మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ ఫోటోకున్న ఎఫెక్ట్స్ని కాపీ చేసుకోండి. ఫస్ట్ ఫోటో కొన్ని ఎఫెక్ట్స్ని కాపీ చేసుకొని 1 సెకండ్ మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ మనం బీట్ మార్క్లోకి ఎడిటింగ్లోకి వెళ్ళాలి. ఇక్కడ మాత్రం ఇంతకుముందు చెప్పాను కదా మనకు మధ్యలో ఒక ఫోటో ఉంటుందని ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి ఓన్లీ ఈ ఫస్ట్ ఫోటోకి మాత్రమే మీరు ఫస్ట్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఒక ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్. ఒక ఇంతకుముందు అక్కడ మనం కాపీ చేస్తాం కాబట్టి ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్ వచ్చి మాత్రం ఓన్లీ ఈ ఫోటోకి, మళ్ళీ మీరు నెక్స్ట్ ఫోటోకి అప్లై చేస్తే మీకు బీట్సింగ్ పోతుంది. ఒకనా మీరు మళ్ళీ 1 సెకండ్ బయటకు వచ్చి మాత్రం మళ్ళీ మనకు సెకండ్ ఫోటో, ఒకనా మళ్ళీ మనం సెకండ్ ఫోటో యాడ్ చేసుకోండి. సెకండ్ ఫోటో కొన్ని ఎఫెక్ట్స్ కాపీ చేసుకొని మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనకు ఎడిటింగ్లోకి తెరండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనం ఇక్కడ నుండి మనం ఇక్కడ చూస్తారు కదా 9.28 మిల్లీసెకండ్స్ నుంచి లాస్ట్ వరకు మనకు ఎన్ని ఫోటోస్ ఉంటాయో అన్ని ఫోటోస్ని మనకు ఇదే ఫోటోస్ని మీరు మాత్రం సింపుల్గా షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూపిస్తాను చూడండి మనకి 20.24 మిల్లీసెకండ్స్ వరకు మిగిలిన ఫోటోస్ అన్నిటికీ ఇదే షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుని ఒకరు మీరు మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. ఒక మనకి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకసారి మాత్రం ప్రివ్యూ చూసాక మాత్రం సింపుల్గా మీరు ఒకసారి ఇంకెక్కడ మిస్ అయ్యే షేక్ ఎఫెక్ట్స్ కానీ ఫోటోస్ కానీ మిస్ అయ్యా చూసుకొని మనకు పైన మాత్రం షేర్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మీకు కావాల్సిన రిజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు. ఒకనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లేకపోతే మీకు నచ్చకపోతే మాత్రం మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు 100% రిప్లై ఇస్తాను. ఓకేనా బాయ్ ఫ్రెండ్స్.